అనగా ఒక కోడిలో ఒక కోడి ఉంది. ఒక కోడి 12 గుడ్లు పెట్టింది. కానీ దాంట్లో 10 పిల్లలు పగిలే 2 పగిలే. ఇలాపు మమ్మ తీసుకురానికి 10 పిల్లలు నేను తీసుకుని అచ్చుకువెళ్ళాయి. అప్పుడు రెండు చిట్టి ముక్కలు ఒకటి టపాటప్ప ముక్కు ముక్కు పగలు కట్టుకొని బయటకు చూసింది. బయటకు చూస్తే లేదంట. ఆ ముగ్గులు లేకపోయేసరికి పోయి మోసంట ఆమె ఎక్కడింటిదో ఎలా ఉంటుందో అని బయటకు పెట్టింది. అప్పుడు ఒక డాడీలో ఇంకా అని చూసి నువ్వు నమ్మవి అని అడిగింది. లేదుమా చూడు, నేను ఎంత పెట్టుకున్నాను, మేము చాలా చిన్నగుంటి అని చెప్పింది. అవునా అని ఇంకో కొంచెం ముందుకు వెళ్ళింది. ఇంకో కొంచెం ముందుకు వెళ్తే ఇంకో దారిలో మేక కప్పెట్టింది. ఆ మేకను చూసి అవి కంటే చిన్నగున్నావు, నువ్వే నమ్మవి అన్నది. లేదుమా చిన్నకు 4 కాళ్ళు ఉన్నాయి, మేమకి కూడా 2 కాళ్ళు రెక్కులు ఉంటాయి అని చెప్పింది. అవునా అని ఇంకో కొంచెం ముందుకు వెళ్ళింది. అల్లంటే దుర్లోము కాకంటూ కాకి కప్పేసింది. కాకిని చూసి నువ్వే నమ్మవి అని అడిగింది. లేదుమా మేము నాకంటే పెద్దగుంటుంది, కాలు కూడా పొడుగుంటాయి అంతటే లేదు, అలా కావు కావనదు మా నన్ను. అవునా అన్న ఇంకా కొంచెం ముందుకు వెళ్ళింది. అప్పుడు చెరువు కట్టిన క్వాక్ క్వాక్ అంటూ బాట్ కప్పేసింది. బాట్ని చూసి అమ్మ శిక్ష అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది. బాటిలా చూస్తుంది. అంటే మీరు చూస్తున్నావు, నేను నీ బిడ్డను అని అడిగింది. అయ్యయ్యో నేను అమ్మని కాదు మా నచ్చికి బుచ్చి కొడుపులు ఎక్కకే ఏడ్చింది. బుచ్చి కొడుపులు ఏడ్పు చూసి బాట్ కుండ కడిగింది. ఏంటి మళ్ళీ చూస్తున్నావు, ఎందుకు అమ్మాయిలు చూస్తున్నావు, చెట్టు మీద అంతా చూస్తున్న పౌరానికి బుచ్చి కొడి పిల్లకి సహాయం చేయాలనిపించింది. ఇక్కడికి వచ్చి ఇటువైపుకి వెళ్ళు, మీ అమ్మ తప్పకుండా దొరుకుతుంది అని చెప్పింది. అప్పుడు బుచ్చి కొడి పిల్ల పౌరం చెప్ప వైపుకి వెళ్తే అక్కడికొంటే కోడి కప్పేసింది. కోడిని చూసి అమ్మ శిక్షకనే దగ్గరికి వెళ్ళింది. కోడి తన పిల్లని గుర్తు పట్టేసింది. ఏడే మళ్ళీ నీ మమ్మ కోసం గడ్డ వచ్చింది, కాసేపక్కతే నేనంటే చాను కదా అని అయిపోయింది. అయినా తన పిల్ల తను ఎలా కన్నుకుందో తెలుసుకుందామని ప్రశ్నిస్తే తను ముద్దు ముద్దు మాటలతో అండ్ గమనిస్తూ చదువునంత చెప్పింది. అప్పుడు కోడి తన పిల్ల తెలివికి ధ్రువ సంకల్పానికి అబ్బడబ్బడి పడిపోయి అని ముద్దు పెట్టింది. అప్పుడు బొచ్చు కొడుపున